అంతరం లేదు, అది మీ విజ్ఞత, మీ అవగాహన. అదేవిధంగా ఈరోజు వారు సిరిసిల్ల చేనేత కార్మికుల గురించి, బతుకమ్మ చీరల గురించి వారు గొప్పగా చెప్పారు. నాకేం అభ్యంతరం లేదు. చేనేత కార్మికులకు పని కల్పించడం కోసం ఆనాడు ప్రయత్నం చేసి ఈ పథకాన్ని ప్రవేశపెట్టినమన్నారు. 2017-18లో నాకు తెలిసినంత వరకు మొట్టమొదట ఈ చేనేత కార్మికులకు బతుకమ్మ చీరల పథకాన్ని ప్రవేశపెట్టారు. నేను సూటిగా వారిని అడుగుతున్న ఒకటే మాట, అక్కడ ఇక్కడ డొంక తిరుగుడు కాకుండా, మీరు ఈ పథకాన్ని ప్రారంభించిన సంవత్సరం మీరు సిరిసిల్లలో నేత కార్మికులకు పనిచ్చి బతుకమ్మ చీరలు తీసుకొచ్చి ఆడబిడ్డలకు పంచిపెట్టినరా, లేకపోతే మీ బినామీలకు కాంట్రాక్ట్లు ఇచ్చి సూరత్ వెళ్ళి సూరత్లో మీ తూకం కింద చీరలు తీసుకొచ్చి చీరల సైజు కంటే సైజు తక్కువ కట్ చేసి దండి కొట్టి ఆడబిడ్డలకు పంచిపెడితే ఆడబిడ్డలు తిరుగుబాటు చేసి ఇవి బతుకమ్మ చీరలు ఆడబిడ్డలు కట్టుకునేటివి కావు అని చెప్పి ఆడబిడ్డలు తిరుగుబాటు చేసిన మాట వాస్తవమో కాదా? తమరి ద్వారా వారిని నేను ఏమాటగా తలుచుకున్నానంటే ఒకటే మాట, స్ట్రైట్గా సమాధానం. మీరు పథకం ప్రారంభించిన రోజు పేదలకు ఇచ్చిన చీరలు సిరిసిల్ల చేనేత కార్మికులు నేసినాయా? సూరత్కెళ్ళి కిలోల కింద తూకంలో కొనుక్కొచ్చి కమిషన్లు కొట్టి పేదలను మోసం చేసిండ్రా లేదా వారు చెప్పాలి. నెంబర్ వన్ అధ్యక్ష. నెంబర్ టూ, వారు అధికారం కోల్పోయేటప్పటికి మీరు అదే సిరిసిల్ల చేనేత కార్మికులకు 275 కోట్ల రూపాయలు బతుకమ్మ చీరల బకాయిలు పెడితే మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, మా ఆది శ్రీనివాస్ గారు వస్తే 100 కోట్ల రూపాయల బకాయిలు విడుదల చేసింది నేనా కాదా? ఓసారి రికార్డులు చూసుకోవాలి అధ్యక్ష. అదేవిధంగా ఎయిర్పోర్టుకు మెట్రో రైల్ గురించి చాలా విషయాలు వారు మాట్లాడినరు. దాన్ని మళ్ళా ఇంకొక సందర్భంలో నేను వివరంగా నేను చెప్తాను దాని మీద. కానీ వారిని నేను అడిగే ప్రశ్న, ఎంఎంటిఎస్ శంషాబాద్ దగ్గర ఉమ్నాబాద్ వరకు ఎంఎంటిఎస్ వచ్చింది, కేంద్ర ప్రభుత్వము ఎంఎంటిఎస్ను ఎయిర్పోర్టు లోపలికి అనుమతించండి, ఈ 2.5 కిలోమీటర్లు ఎంఎంటిఎస్ని ఎయిర్పోర్ట్లోకి అనుమతిస్తే సామాన్యమైన పేదలకు రవాణా సౌకర్యం ఏర్పడుతుంది, హైదరాబాద్ మహానగరాన్ని నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం దాదాపుగా 7 సంవత్సరాలు 2.5 కిలోమీటర్లు భూమి ఆ మెట్రో ఆ ఎంఎంటిఎస్ నిర్మించడానికి అడిగితే మేము ఇవ్వము, ఈ పథకమే అక్కర్లేదు అని ఎంఏయుడి మినిస్టర్గా ముఖ్యమంత్రిగా చంద్రశేఖరరావు గారు, తారక రామారావు గారు కేంద్ర ప్రభుత్వం అతి తక్కువ ఖర్చుతో అంతర్జాతీయ ఎయిర్పోర్ట్కు ఎంఎంటిఎస్ నిర్మిస్తామంటే వద్ద